ఐస్క్రీమ్ వాళ్ళు కళ్ళలో విషయం దరూరు గ్రామంలో అర్బన్ మండల్ దరూరు గ్రామం ఎంపీపీ గారి ఆధ్వర్యంలో హెల్త్ సెంటర్ నిర్వహించబడినది. ప్రజలు చాలామంది జ్వరంతో ఉండడం వల్ల ఇక్కడ క్యాంపు పెట్టడం జరిగినది. ఈ కార్యక్రమానికి డాక్టర్ గారు, మన ఆశా వర్కర్లు, ఏఎన్ఎం అందరూ సహకరించిన సర్పంచ్ గారు అందరూ వచ్చారు. దరూరు గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా మన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గారి ఆదేశాల అనుసారం మేరకి, మరియు డిఎండిహెచ్ఓ గారి ఆదేశాల అనుసారం మేరకి ప్రతి గ్రామంలో క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా క్యాంపులు నిర్వహించడం ఉద్దేశం ఏంటంటే, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే చెత్త చెదారం వేడివేడిగా పడేయడం, పరిసరాలు చుట్టూ నీరు నిల్వ ఉంచుకోకుండా చూసుకోవడం, ఎక్కడైనా వాటర్ స్టాగ్నెంట్ ఉన్నట్టయితే అక్కడ మట్టి వేపించేయడం కానీ, కిరోసిన్ బాయిల్స్ వేపించడం కానీ జరుగుతాయితే దోమలు కుట్టకుండా, అవి కుట్టకుండా మనకి జ్వరాలు రాకుండా అది ఉంటుంది. మెయిన్గా ఈ మన మోరులలో చూసుకున్నట్టయితే స్టాగ్నెంట్ ఉంచుకోకుండా చూసుకోవాలి, దోమలు రాకుండా దోమ తెరలు మస్కిటో కాయల్స్ వాడాలి. ముఖ్యంగా పరిసరాలు శుభ్రంగా ఉన్నట్లయితే ఈ జ్వరాలు దరిచేయరు, జ్వరాలు దరిచేయకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. సో ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ముందస్తు చర్యలు పారిశుద్ధం మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నాం అందరికీ. జ్వరాలు కూడా ఎక్కువగా డెంగ్యూ అట్లాంటి అపోహలు కాకుండా వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కనుక వారికి తగిన ట్రీట్మెంటు, అవసరం ఉన్న వారికి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు కూడా చేయించాలి. ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది నిన్న ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి వైరస్ వల్ల డయేరియా సోకి చాలామంది చిన్నపిల్లలు ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయి చనిపోవడం జరుగుతుంది కనుక ఈ రోటా వైరస్ వల్ల వచ్చే డయేరియా కాపాడుకోవడానికి ఈ రోటా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరు చిన్నపిల్లలు వినియోగించుకోవాలి, తల్లిదండ్రులను గమనించాలి. ఇది ప్రైవేట్లో వేసుకున్నచో 1800 నుండి 2000 ఖర్చు అవుతుంది. మన గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇది ఉచితంగా ఇవ్వడం అందరూ గమనించి ఎప్పియాల్సిన పిల్లలు.